Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan target penchestu unte TDP tagginchukuntonda. సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎన్నికల వేడి మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో బహిరంగ సభలు, రైతు భరోసా యాత్రలు, పార్టీ నేతలతో రెగ్యులర్గా మీటింగులు పెట్టుకుని ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడడం ఎక్కువైపోతోంది. అందుకనే ఎన్నికల వేడి కూడా బాగా రాజుకుంటోంది. ఇలాంటి నేపథ్యంలోనే మంత్రులు, జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ కన్వీనర్లతో జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ మళ్లీ అధికారంలోకి రావడం పెద్ద కష్టం కాదని, 151 సీట్లు మళ్లీ తెచ్చుకోవడమే అసలైన గెలుపుగా చెప్పారు. ఇదే సమయంలో అందరం కలిసికట్టుగా కష్టపడితే 175కి 175 సీట్లు గెలుచుకోవచ్చునన్నారు. దాంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అంటే జగన్ టార్గెట్ చేసినట్లు 175 సీట్లు గెలుపును ఎవరూ ఊహించుకోవడం లేదు. అలాగే 151 సీట్లు కూడా కష్టమే అనే ప్రచారం ఉంది. కాకపోతే రెండవసారి అధికారంలోకి రావడం మాత్రం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కూడా ఆ మధ్య మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో 160 సీట్లు ఖాయమన్నారు. అచ్చెన్న 160 అనే అంకెను ఏ పద్ధతిలో చెప్పారో ఎవరికీ తెలియదు. ఈ మధ్య ఏదో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ పార్టీకి 140 సీట్లు ఖాయమన్నారు. అంటే అచ్చెన్న 160 నుండి 140కి తగ్గిపోయారు. ఒకసారి ఒక ఫిగర్ చెప్పిన తరువాత ఎప్పటికీ అదే ఫిగర్ మీద ఉండాలి. 175కి మించి చెప్పేందుకు లేదు కాబట్టి ఎప్పుడు చెప్పినా ఒకే ఫిగర్ చెప్పాలి. కానీ అచ్చెన్న మాత్రం 20 సీట్లను తగ్గించేశారు. ఇదే సమయంలో మరో ఎమ్మెల్యే జనసేనతో పొత్తు లేకపోతే టీడీపీకి 110 నుండి 120 సీట్ల మధ్య వస్తుందన్నారు. అంటే టీడీపీ సీట్ల సంఖ్యను తగ్గిస్తుంటే వైసీపీ సీట్ల సంఖ్యను పెంచుకుంటున్నారు. జగన్ సీట్ల సంఖ్యను పెంచుకుంటున్నారంటే ఒక లాజిక్ ఉంది. మరి టీడీపీ సీట్ల సంఖ్యను ఎందుకు తగ్గించుకుంటోంది?